Subscribe to Color Frames. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించి అప్పుడే ఏడాది గడిచిపోయింది గత ఏడాది ఆగస్టు పదిహేనున రాత్రి ఏడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు అంతర్జాతీయ క్రికెట్కు కు పలుకుతున్నట్టు ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించే అభిమానులకు షాక్ ఇచ్చాడు ధోని కెరీర్ శాంతం నన్ను ప్రేమించే మద్దతుగా నిలిచిన మీ అందరికీ ధన్యవాదాలు పంతొమ్మిది పాయింట్ రెండు తొమ్మిది గంటల నుంచి వీడ్కోలు పలికినట్టుగా భావించండి అని ఓ వీడియోను ధోని ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో పోస్టు చేశాడు ఇది జరిగిన కొద్దిసేపటికే మరో క్రికెటర్ సురేష్ కూడా తన రిటైర్మెంట్ ప్రకటన చేశారు చెన్నైలోని చెన్నై సూపర్ కింగ్స్ క్యాంప్లో చేరిన కొద్దిసేపటికే వీరిద్దరి రిటైర్మెంట్ ప్రకటనలో వెలువడ్డాయి అయితే ధోని రిటైర్మెంట్ ప్రకటించిన రోజునే తాను కూడా రిటైర్ అవుతున్నట్లు ప్రకటన చేసిన కొద్దిసేపటికే తాను కూడా అలా ఎందుకు ప్రకటించాల్సి వచ్చిందో ఇన్నాళ్లకు రైనా బయటపెట్టాడు రిటైర్మెంట్ ప్రకటన చేయాలని ముందుగానే ధోని నేను నిర్ణయం తీసుకున్నాం ధోని జెర్సీ నెంబర్ సెవెన్ నా జెర్సీ నెంబర్ త్రీ ఇద్దరి నెంబర్లో ఒకచోట చేరిస్తే సెవెంటీ త్రీ అప్పుడు డెబ్బై మూడు స్వాతంత్ర దినోత్సవం వచ్చినందున డెబ్బై మూడు నెంబర్కు విశ్రాంతి కల్పిస్తే బాగుంటుందనుకున్నాం అలాగే సరిగ్గా డెబ్బై మూడవ స్వాతంత్ర దినోత్సవం రోజునే ధోని నేను రిటైర్మెంట్ ప్రకటన చేశాం అని సురేష్ రైనా చెప్పారు ఇక సురేష్ రైనా తన పద్నాలుగేళ్ల కెరీర్లో పద్దెనిమిది టెస్టులు రెండు వందల ఇరవై ఆరు వన్డేలు డెబ్బై ఎనిమిది టీ ట్వంటీలు రెండు వందల ఐపీఎల్ మ్యాచ్లు ఆడారు అలాగే ధోని తన పదిహేనేళ్ల అంతర్జాతీయ కెరీర్లో తొంభై టెస్టులు మూడు వందల యాభై వన్డేలు తొంభై ఎనిమిది టీ ట్వంటీలు ఆడారు